హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన విషయం అందరికీ తెలిసిందేనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క జనసేన పార్టీ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటో తెలిస్తే అందరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాంప్రదాయిక రాజకీయ పార్టీలకు భిన్నంగా తన జనసేనను నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నాడట పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ కోసం కార్యకర్తల ఎంపికను భిన్నంగా చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ విషయంలో మరే పార్టీ అనుసరించని పద్ధతులతో తన జనసేనలో పనిచేసే వివిధ విభాగాలకు సంబంధించిన జనసేన సైనికులను భాగస్వాముల్ని చేసే కార్యక్రమం కూడా పవన్ ప్రారంభించాడట. ప్రజా సమస్యలపై స్పందించడానికి, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రాంతాల వారీగా కొంతమంది నిష్ణాతులైన వ్యక్తులను నియమించుకునే పనిలో ప్రస్తుతం పవన్ బిజీగా ఉన్నాడట. ప్రాంతాల వారీగా ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న యువతీ యువకులను స్పీకర్స్గాను, రైటింగ్ స్కిల్స్ ఉన్నవారిని కంటెంట్ రైటర్స్గా ఎంపిక చేయడం కోసం పవన్ ఒక వినూత్న కార్యక్రమం ప్రారంభించాడట. ఒక వినూత్నమైన రాజకీయ వ్యవస్థ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన పవన్ ఆలోచనలకు అదేవిధంగా ప్రయత్నాలకు ఎంతవరకు మన ఇరు రాష్ట్రాలలోని యువతరం చివరి వరకు పవన్కు సహకరిస్తుందో వేచి చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు.